ఈరోజు గుంటూరు జీజీహెచ్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మికంగా పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నాన్ కోవిడ్ ఆసుపత్రిగా విభజించకుండా వైద్య సేవలు అందించడంతో సరిగ్గా వైద్య సేవలు అందటం లేదని, రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులను త్వరగా చూడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్తో కోవిడ్ బారిన పడిన వారిని ఎలా రక్షించాలి, నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి అనే అంశం మీద సూపరింటెండెంట్తో మాట్లాడారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది, ఎక్కడ డోర్ ఎన్ఆర్ఐ పంపించాము అలాంటి కొద్దిగా మాది ఎన్ని ఉంటాయి కదా, మరి అది తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 800 దాకా కేసులు వాళ్ళు పెయిన్ కూడా పెట్టుకుంటారు, అలాగే కాటూరు లో 200 కేసులు. ఈ బయట మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏంటంటే వాళ్ళ కెపాసిటీ అంటే 30, 40, 50 బయట కూడా లక్ష లక్షలు వసూలు చేస్తారు. మన వేలాంతలో 15 లక్షలు అంటే ఇందులో రెండు రకాల అప్పులు విపరీతం ఎక్కడ 15 లక్షలు 15 లక్షలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ 31 మనకి, అందులో ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ తీసుకున్నాం. ఈ ఒక్కో దాంట్లో వాళ్ళకి ఒక 30, 40 బెడ్స్ ఉన్నాయన్నమాట, వాటి కూడా పంపిస్తా ఉన్నాం. మనకి ఏంటంటే ఈ కనుక రెండింటిలో ఒకటే కనుక హాస్పిటల్ ఉంటే పని అయితే ఇంతకు ముందు లాగా మనం అయిపోతే గొప్పగా చెప్పడం కాదు, ప్రజల మనసులో విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం మీరు ఏమన్నారంటే ఏమంటే ఇంత పెద్ద ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇక్కడ ఏం లేదు, అంత లంచమయంగా ఉంది, అది మీ దృష్టి వచ్చిందా, అది లేదు, అక్కడ ఇంతమంది ఉన్నారు, అది ఉంది, అది లేదు. కానీ ఇక్కడ ఉంటే మీరు కథలు ఉంటే మీరే కథలు అంటారు. నేను రాదు బాబు, నేను నాకు సిస్టియస్ వచ్చింది బయట మీరే ఆ మాట అంటారు. ఇంకెవరు చెప్పాలి, కనీసం డాక్టర్ చెప్తానంటే మీ విధంగా పరిస్థితుంది అని చెప్తే మీరు రెస్పాన్సిబుల్ చెప్పాలి తప్ప ఆ ఒక్కటి ఉంది పెట్టేసి మీరు ఏమని ఇంత పెద్ద ఇలా నేను చేసేస్తాను చెప్పి ఆ విధంగా చెప్పేట్లా మీరు నాకే అది సమాధానం చెప్తే ప్రజలు ఏం చేస్తారు మీరు నా సమాధానం చెప్పిందంటే ఏమంటే ఇంకా జరుగుతుందా అంటే ఏ బాబు నేను తప్పకుండా చేస్తానే చూస్తా చెప్పట్లేదు. మీకు మన రమ్మంటే నేను రాను, నాకు సిస్టియస్ వచ్చినాయి కరోనా అంటే మీరు చెప్తున్నారు. ఇంకెవరు పట్టుకుని పట్టింది ఎవరిది, నా బాధ్యత అది. మీకు మీరు అట్లా ఇక్కడ చూసిన బాధ నాకు ఉంది కాబట్టి మీకు మంచిది చెప్తున్నా, లేక నేను వచ్చేవాడు కాదు, మీ దగ్గర వచ్చేవాడు కాదు కాబట్టి మీరు ఉండదు. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం రెడిఫై చేయాలి మీరు, ఆ రెడిఫై చేయకుండా మీరు ఏమో ఇక్కడ కూర్చొని మాట చెప్తున్నారు. పరిస్థితి ఒకసారి అర్థం చేసుకుంటే మీరు ఏమైనా వెళ్ళారా చూసారా, లేదు ఇక్కడ కూర్చొని చెప్పారు మాట చెప్పేసి దయచేసి ప్రజల కోసం.